జగనన్నే మా భవిష్యత్తు అనే కార్యక్రమం ఈరోజు ఈ రాష్ట్రంలోనే ఈ దేశంలోనే మా సర్వే విశేష ప్రజాదరణ సొంతం చేసుకుంది. ముఖ్యంగా వైఎస్ఆర్సిపి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కోటి కుటుంబాలని చేరువైంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ సంక్షేమ పథకాలు, అమ్మఒడి, విద్యా కానుక, విద్యాదీవెన, పేదలందరికీ సొంతిల్లు, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఆసరా, వృద్ధాప్య పెన్షన్లు, ఇలాంటి వివిధ కార్యక్రమాలని నేరుగా మీ అకౌంట్లో జమ చేయటం కానీ లేదా మీ గడప వద్దకే తీసుకొచ్చి లబ్ధిదారికి గడప వద్దకే చేరవేయటం కానీ ఈ వ్యవస్థ బాగుందా? ఏదైతే 4 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం అందిస్తున్న పథకాలు కానీ అభివృద్ధి కానీ భవిష్యత్తులో కొనసాగించాలని మీరు కోరుకుంటున్నారా? ఈ పథకాలన్నింటినీ కూడా కొనసాగించడం కోసం మీరు జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ ఒక అవకాశం ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి మీరు మద్దతు ఇస్తారా అని మనం జగనన్నే మన భవిష్యత్తు కార్యక్రమం ద్వారా ఒక 5 ప్రశ్నల్ని వారికి చెప్పి వారి ద్వారా అభిప్రాయాన్ని తీసుకోవడం జరిగింది. ప్రజల యొక్క అభిప్రాయాన్ని మేము రేపు ఏప్రిల్ 29వ తారీఖున నియోజకవర్గాల వారీగా, ప్రాంతాల వారీగా ప్రజలందరికీ కూడా ఈ సర్వేలో వచ్చిన ఫలితాలన్నింటినీ కూడా చాలా ధైర్యంగా మేము ప్రదర్శించగలుగుతున్నాం. మేము ఇంత ధైర్యంగా ప్రదర్శించగలుగుతున్నాం అంటే దానికి కారణం ఈరోజు క్షేత్రస్థాయిలో కొన్ని పత్రికలు, కొన్ని ఛానల్స్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచిని ప్రతి కార్యక్రమానికి పైన కూడా పొరుగు చల్లే ప్రయత్నం, తద్వారా ప్రజలకు మేలు జరగకుండా అడ్డుకునే ప్రయత్నం ఎన్ని రకాలుగా చేస్తూ ఉన్నా సరే ప్రజల్లో క్షేత్రస్థాయిలో గ్రాస్ రూట్లో జగన్మోహన్ రెడ్డి గారి పైన ప్రజల్లో నమ్మకం ఇంకా పెరిగింది. ప్రజల్లో ఈ ప్రభుత్వం పైన ఎలాంటి అపోహలు లేవు. ఈ ప్రభుత్వం మాకు మేలు చేసింది, మా జీవన ప్రమాణాలు మెరుగుపరిచి మా బిడ్డలు బాగా చదువుకోవాలి, మా కుటుంబాలు వెలుగులోకి రావాలి, మా కుటుంబాలకు ఆర్థిక స్వావలంబన కావాలంటే అది జగన్మోహన్ రెడ్డి గారి మాత్రం వల్ల మాత్రమే సాధ్యం. ఎందుకంటే మేము జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంలో పాల్గొన్న చోట చాలా చోట్ల ప్రజలే స్వయంగా చెప్పడం జరుగుతుంది. అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాత్రమే సాధ్యం అని ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా విశ్వసిస్తూ ఉన్నారు.